విద్యార్థులందరికీ శుభములు. నిన్న మనం లఘువుల లక్షణాల గురించి చెప్పుకున్నాం, గురువుల లక్షణాల గురించి చెప్పుకున్నాం. అయితే ఈ లఘువుల లక్షణాలన్నీ కూడా మీకు అన్ని ఒక దగ్గర తీసుకొచ్చే ప్రయత్నంగా నేను చేస్తున్నాను. చూడండి ఒకసారి, ఇక్కడ లఘువు లక్షణాలు వచ్చేసరికి ఆ, ఈ, ఊ, రు, ఏ, ఓ, ఇవన్నీ కూడా అస్వమైనటువంటి అచ్చులు. ఓకే, దీనికి దీర్ఘాలైనటువంటి అచ్చులు ఉన్నాయి చూడండి గురువు లక్షణాల్లోనే. ఏంటి దీర్ఘాలైన లక్షణాలు? ఆ, ఈ, ఊ, రు, ఏ, ఐ, ఓ, ఔ. ఓకే, ఇక్కడ అస్వచ్చులు, దీర్ఘాచులు. అస్వచ్చులన్నీ ఏమో లఘువులు అవుతాయి, దీర్ఘాచులన్నీ గురువులు అవుతాయి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత అస్వమైనటువంటి హల్లులు. ఇక్కడ చూడండి, నేను ఒక కాదీర్ఘానికి కాగుణింతానికి మాత్రమే రాశాను. ఈ కాగుణింతాన్ని గుర్తుపెట్టుకుని మీరు మిగతా గుణింతాలకు అన్నిట్లు కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ అస్వమైన హల్లుల్లో ఏమొచ్చినాయో చూడండి, కా, కి, కు, క్రు, కే, కో, ఇవన్నీ కూడా అస్వమైనటువంటి హల్లులు. అస్వమైన హల్లులు అంటే ఏంటంటే ఏకమాత్ర కాలంలో ఉచ్చరించేటటువంటివి. ఏకమాత్ర కాలం అంటే కను మూసి, కనురెప్ప మూసి తెరచే లోపల జరిగేటటువంటి సమయం అన్నమాట. తర్వాత దీర్ఘాలైన హల్లులు చూడండి, కా, కి, కు, క్రు, కే, కై, కో, కౌ, ఇవన్నీ దీర్ఘాలైన హల్లులు అన్నమాట. సో అచ్చులు హల్లులు గురించినటువంటి క్లారిటీ మీ అందరికీ వచ్చిందని నేను భావిస్తున్నాను. జాగ్రత్తగా నోట్స్ రాసి పెట్టుకోవచ్చు. ఓకే, ఎందుకంటే చాలా అవసరం అన్నమాట. మరలా మనం చూసినట్లయితే వట్టసుడి గల పుట్టి అక్షరాలు. వట్టసుడి అంటే ఇలాగుండేటటువంటి అక్షరం, క్రు, గ్రు, మృ, ఇంకా చెప్పుకోవచ్చు చ్రు అని గాని, ఇలాగొచ్చేటటువంటి మృగము ఉందనుకోండి మృ, ఇవన్నీ కూడా వట్టసుడి కలిగినటువంటి అక్షరాలు అన్నమాట. ఇవన్నీ కూడా లఘువులు అవుతాయి అన్నమాట. తర్వాత సంయుక్త అక్షరాలు పుట్టివి, సంయుక్త అక్షరాలలో పుట్టివి అన్నమాట. ఉదాహరణకి ఇక్కడ అఘ్య అనేటటువంటి పదం ఉంది, అది పుట్టిది అన్నమాట. పుట్టిది కాబట్టి లఘు అవుతుంది. ఓకే, ఆ పుట్టివైన ఎందుకు అంటున్నాను అని అంటే ఇది మనకి ఇంకా క్లారిటీ చెప్పుకునేటప్పుడు చెప్తానన్నమాట. తినా దాని. అయితే ఈ సంయుక్త అక్షరాల్లో పుట్టివి అని అన్నామంటే పొడుగాటి ఉండి ఉండాలి, లేకపోతే దీర్ఘాలు. ఆ దీర్ఘాలు ఏమవుతాయి అని అంటే గురువులు అవుతాయి అన్నమాట. సో దాని వివరణ నేను చివరిలో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. తర్వాత ద్విత్వాక్షరాలలో పుట్టివి. ద్విత్వాక్షరాలు అంటే చూడండి, కాకి కావచ్చు, మాకి మావచ్చు, ఇలాగ పుట్టు ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా లఘువులు అవుతాయి అన్నమాట. ఇక సున్నాతో కలిగినటువంటి అక్షరాలన్నీ కూడా గురువులు అవుతాయి. ఓకే, కమ్ గాని, చమ్ గాని, టమ్ గాని, ఇలా విసర్గతో ఉన్నటువంటి అక్షరాలు. దుఃఖం అనే పదం ఉంది అనుకోండి, దు అనేటటువంటిది విసర్గం ఉంది కాబట్టి గురువు అవుతుంది. కా అనేటటువంటి పక్కన సున్న ఉంది కాబట్టి గురువు అవుతుంది. పుల్లహలతో కలిగినటువంటి అక్షరాలు కిన్ను, కున్ను, టన్ను, యొన్ను, ఇలాగన్నమాట. ఈ ద్విత్వాక్షరాలకు ముందుండే అక్షరాలు అన్నమాట. అంటే ఉదాహరణకి కా అనేటటువంటి అక్షరం ఉందనుకోండి, కాకి కావతుంది కదా, దానికి ముందు అక్షరం గురువు అవుతుంది, తర్వాత అక్షరం లఘు అవుతుంది. అమ్మ అనే పదం ఉందనుకోండి, మా అనేటటువంటి అక్షరం లఘువు అవుతుంది, దానికి ముందున్నటువంటి అక్షరం గురువు అవుతుంది. ఈ సంయుక్త అక్షరాలలో కూడా ముందుండే అక్షరాలు కూడా ఏమవుతాయి, గురువులు అవుతాయి అన్నమాట. ఇక్కడ పద్మ అనేటటువంటి పేరు ఉంది. పద్మ అనేటటువంటి పేరులోని పద్మ దాకి మావుతుంది, అంటే దాకి మావుతుంది కాబట్టి ఇది సంయుక్త అక్షరం కాబట్టి దానికి ముందు అక్షరం గురువు అవుతుంది, తర్వాత అక్షరం లఘువు అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనం గురువులు లఘువుల లక్షణాలను గుర్తుపెట్టుకుంటున్నాం అన్నమాట. మొన్నటి క్లాసులో ఏం చెప్పాను అంటే భద్రము అనేటటువంటి పదాన్ని నేను ఇలా రాశాను, వాస్తవంగా ఇలా కాదు. ఇలా రాస్తే మీకు భద్రము ఇలా రాస్తే బాగుండేదేమో నేను తర్వాత వీడియో డెలివరీ అయిన తర్వాత చూశానన్నమాట, లఘువుల లక్షణాలు గుర్తుపెట్టుకునేదన్నమాట. ఈ బా అనేటటువంటిది లఘువు అవుతుంది, దా అనేటటువంటిది లఘువు అవుతుంది, ము అనేటటువంటిది లఘువు అవుతుంది. సో ఇది మొదటి దానికి సంబంధించి క్లారిఫికేషన్. ఇక్కడ మీకు సంయుక్త అక్షరాలలో పుట్టి అక్షరాలు అన్నాను, ద్విత్వాక్షరాలలో పుట్టి అక్షరాలు అన్నాను. సంయుక్త అక్షరాలలో పుట్టి అంటే ఏంటి, ఉదాహరణకి చూడండి, అత్త అనే పదం ఉందనుకోండి,
ఇలా దీర్ఘం వచ్చింది అనుకోండి, దీర్ఘం వస్తే ఏమవుతుంది, ఆ ద్విత్వాక్షరానికి ముందక్షరం ఏమవ్వాలి, గురువు అవ్వాలి. ఇక్కడ తాకు దీర్ఘం ఉంది కాబట్టి ఏమవ్వాలి, గురువు అవ్వాలన్నమాట. సో ఈ పొట్టి పొడుగు అనేటటువంటి విషయానికి వచ్చే ద్వత్వ సంయుక్త అక్షరాలలో పొట్టి వెంటే ఇలాగొస్తుంది అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ఎగ్జామ్లో కానీ లేకపోతే కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ. చూడండి, రత్తాలు అన్నాడు అనుకోండి, సపోజ్ రత్తాలు అనే పదాన్ని ఇచ్చి గురులగులు గుర్తుపెట్టమన్నాడు అనుకోండి, అప్పుడు ఎలా పెడతారు, ద్విత్వ సంయుక్త అక్షరాలకు ముందు అక్షరం గురువు అవుతుంది, ఇది లఘు అవుతుంది, ఇది లఘు అని పెడదు, కాబట్టి తప్పు అవుతుంది అనమాట. అప్పుడు ఏం పెట్టాలి, ఇది గురువు అవుతుంది, ఇది దీర్ఘాక్షరం కాబట్టి గురువు అవుతుంది, ఇది హస్వాక్షరం కాబట్టి లఘు అవుతుంది, ఇది కరెక్ట్ అనమాట. ఓకే, ఈ ద్విత్వ సంయుక్త అక్షరాలకు గురువులు లఘువులు సంబంధించినటువంటి క్లారిటీ మీకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. అయితే చూడండి, ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. ఏంటి, ఈ గురువు లఘువులు అనేటటువంటివి గుర్తుపెట్టాము, గురువు లఘువులు అనేటటువంటివి గుర్తుపెట్టాము. గుర్తుపెట్టిన తర్వాత ఈ గురువు లఘువులు గుర్తుపెట్టిన తర్వాత ఇది ఏ గణము గుర్తుపెట్టాలి కదా, ఏ గణము గుర్తుపెట్టాలంటే మనం ఏం చేయాలి, మనకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి వృత్తాకారం పెట్టుకొని ఈ వృత్తాకారంలోని ఇలాగా మనం బండి చక్రం గీసుకొని య మ త ర జ బ న స యమత రాజబానస లగమని కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలాగ మనం ఒక చక్రం గీసుకోవాలన్నమాట. ఈ చక్రం గీసుకుంటే ఇది సులభంగానే ఉంటుంది, ఈజీగానే ఉంటుంది. కానీ ఈ దీర్ఘాలు గుర్తుపెట్టే దగ్గర ఎక్కడన్నా మిస్టేక్ చేసామనుకోండి టోటల్ గా రాంగ్ అయిపోతుంది. సో నేను మీకు సింపుల్ గా ఎలా చెప్తానంటే ఎరత యరత, ఓకే గుర్తుపెట్టుకోండి, ఎరత బ జ స నా కనిపిస్తుంది కదా, నా మ. ఓకే, ఈ నా అనేటటువంటిది మూడు లఘువులు వస్తాయి అన్నమాట, మూడు మా అనేటటువంటిది మూడు గురువులు వస్తాయి అన్నమాట. ఓకే, ఇక్కడ యాకి ఏముంటుంది, ఆది లఘువు ఉంటుంది, ఆది లఘువు, మధ్య లఘువు, అంత్య లఘువు. ఓకే, తర్వాత ఆది గురువు అంటే మిగతా అన్ని లఘువులు అవుతాయి, మధ్య గురువు లఘువులు అవుతాయి, అంత్య గురువు మిగతా అన్ని లఘువులు అవుతాయి అన్నమాట. సో ఆది మధ్య అంత్య, ఆది మధ్య అంత్య అన్నమాట. ఓకే, సో ఈ గురువు లఘువులు గుర్తుపెట్టిన తర్వాత ఏ గణం గుర్తుపెట్టాలంటే ఎరత భజసనమ్మ అనేటటువంటి ఒక ఈ ఫార్ములాని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ ఫార్ములాని బట్టి మనం గుర్తుపెట్టేయచ్చు అది ఏ గణం అవుతుంది ఏంటి అనేటటువంటిది మనకు ఒక అవగాహన అనేటటువంటిది రావడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, చూడండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి, ఫస్ట్ మూడు గుర్తుపెట్టుకుంటే మిగతాది దానికి ఆపోజిట్ అనమాట, నగణం మగణం అది మామూలేనమాట. రెండు అక్షరాలు గణాలు ఉంటాయి, నేను మరలా క్లాస్లోనే చెప్తానమాట. ఓకే చూడండి, ఇక్కడ ఎరతలోని య అనేటటువంటిది ఆది లఘువు, మధ్య లఘువు, రా అనేటటువంటిది బా అనేటటువంటిది అంత్య లఘువు, ఎరత బా అనేటటువంటిది ఆది గురువు, మధ్య గురువు, అంత్య గురువు, ఆది మధ్య అంత్య, ఆది మధ్య అంత్య, అది గుర్తుపెట్టుకుంటే చాలన్నమాట. ఉదాహరణకి మనం భద్రము అనేటటువంటి పదం గుర్తుపెట్టాము, భద్రము అనేటటువంటి పదం గుర్తుపెట్టాము. ఈ భద్రము అనేటటువంటిది ఏమవుతుంది, ఇది గురువు అవుతుంది, ద్విత్వాక్షరానికి ముందు అక్షరం గురువు కాబట్టి గురువు, లఘువు లఘువు అవుతుంది. సో ఆది గురువు వచ్చింది, ఆది గురువు వచ్చింది కాబట్టి బా, ఇది బగణం, బా బా అనేటటువంటి గణం అన్నమాట. ఓకేనా, బగణం. అదే ఇంకొకటి చూడండి, అక్షరం అక్షరం అన్నాం అనుకోండి, అక్షరం అక్షరం. ఓకే, ఈ క్ష అనేటటువంటిది ఏమవుతుంది, లఘు అవుతుంది అన్నమాట. ఓకే, రా అనేటటువంటిది గురువు అవుతుంది అన్నమాట. సో అంత్య గురువు ఉంది, అంత్య గురువు ఉంది కాబట్టి ఇదేమవుతుంది, సగణం అవుతుంది అన్నమాట. ఓకే, అర్థమవుతుంది కదా. తర్వాత ఇంకొక పదం చూడండి, వనము అనేటటువంటి పదం ఉందనుకోండి, వనము అనేటటువంటి పదం ఉందనుకోండి, వనము అనేటటువంటి పదానికి గురువు లఘులు గుర్తు పెడితే ఇవన్నీ కూడా హస్వాలే అవుతున్నాయి అన్నమాట, హస్వాలు అవుతున్నాయి. మూడు లఘులు వచ్చినాయి కాబట్టి నగణం అవుతుంది అన్నమాట, నగణం అవుతుంది అన్నమాట.
సో మనకి ఈ గురువులగులు గుర్తు పెట్టేటటువంటి విధానంలో ఇది సింపుల్ ఫార్మాట్, చాలా సింపుల్ అన్నమాట. ఎరత భజస నమ అనేటటువంటి పదం మనకి గుర్తున్నట్లయితే ఆ ఇది మనం ఈజీగా గుర్తు పెట్టుకునేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. వాడు ఎగ్జామ్లో ఏ పదమైనా ఇచ్చాడు, ఏ పదమని ఇవ్వండి, ఏ పదం ఇచ్చినా కూడా మీరు గురువులగులు గుర్తు పెట్టుకోవచ్చు. ఒక రఫ్ పేపర్ తీసుకుని ఎరత భజస నమ అని పక్కన పెట్టేసుకుని మనం ఆ వాడు పదం ఇచ్చాడు అనమాట. ఉదాహరణకి చంద్రము అనేటటువంటి పదం ఇచ్చాడు, చంద్రము చంద్రము అనేటటువంటి పదం ఇచ్చాడు. ఇక్కడ చమ్ అనేటటువంటిది పూర్ణ చంద్రము, చ అనేటటువంటిది చమ్ము, పూర్ణబిందు ఉంది కాబట్టి గురువు అవుతుంది. ద్విత్వక్షరానికి ముందక్షరం కాబట్టి గురువు అవుతుంది. అలా కూడా మనం చూసుకోవచ్చు. ఇది లఘు అవుతుంది, ఇది లఘు అవుతుంది. సో ఆది గురువు వచ్చింది. ఆది గురువు అంటే ఏమొస్తుంది మనకి? ఆది గురువు అనంగలోనే చూడండి, ఆది గురువు ఏముంది? బాగణం అనేది ఉందన్నమాట. బాగణం అని రాయచ్చు అన్నమాట. పదో తరగతిలో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇలాగా మీరు కొన్ని పదాలు ప్రాక్టీస్ చేయండి, కొన్ని పదాలు ప్రాక్టీస్ చేయండి. ఉదాహరణకి అత్తమ్మ, ఓకే, అత్తమ్మ ఇది పదం ప్రాక్టీస్ చేయండి. తర్వాత వనజము, వనజ, అనుచున్, అనుచున్, మూడు పదాలు వచ్చాయా? ఇంకొక మూడు పదాలు చూడండి. అనుచున్, తర్వాత కొరకున్, ఓకే, కొరకున్, తర్వాత అనలము, అనల, ఓకే, తర్వాత పనస, పనస, ఓకే, తర్వాత ఇంకొక పదం చూడండి. ఇంకొక పదము ఎలా పెట్టచ్చు? పనస, తర్వాత సాగిలము, సాగిల, ఓకే. ఇలాగా ఈ ఇలాగ ఇచ్చినటువంటి పదాలు ఇప్పుడు మీకు ఎన్ని ఇచ్చాను? 3, 2, 5, 7 పదాలు ఇచ్చాను. 7 పదాలకు సంబంధించి మీరు ప్రాక్టీస్ చేసి ఉండండి. మరుసటి క్లాసులో ఇంకొక దాని గురించి మనం మాట్లాడుకుందాం, ఓకే.